విశాఖ గోపాలపట్నం కొత్తపాలెం గ్రామంలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. కలిసి ఉండవలసిన తోటికోడలే కాలయముని రూపంలో కబలించింది. పెద్ద తోటికోడలైన లక్ష్మిపై అనుమానంతో చిన్న తోటికోడలైన పావని పెట్రోల్ పోసి నిప్పంటించింది. దీంతో ఒక్కసారిగా ఆమె పరిగెత్తుకుంటూ కిందకొచ్చింది. గమనించిన కుటుంబ సభ్యులు స్థానికులు కేజీహెచ్ కు తరలించారు. దీంతో లక్ష్మి 90% కాలిపోయిందని, పావని 40% కాలిందని చెప్పారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. వచ్చిందని చెప్పేసి ఇక్కడ కొత్తపాలెం శరవణ వారి వీధి రామాలయం దగ్గర నుంచి ఫైర్ కాల్ ఇచ్చారు. వాళ్ళు ఫైర్ కాల్ ఇచ్చినట్టు వెంటనే మా బండి టర్న్ అవుట్ చేసుకుని వచ్చాము. వస్తేప్పటికి థర్డ్ ఫ్లోర్లో ఒక కార్నర్లో ఫైర్ మేము వస్తాడికి ఆల్రెడీ మ్యాక్సిమం ఫైర్ కొంచెం పుటప్ అయింది. మిగతా రిమైనింగ్ ఫైర్ ఉంటే మేము హోజ్ వేసి వాటర్ వేసి మేము ఫైర్ పుటప్ చేసాం సార్. తర్వాత పోలీసు వారు వచ్చి వాళ్ళ వివరాలు వారి ఫార్మాలిటీస్ వాళ్ళు చేస్తున్నారు. మేము బండి టర్న్ అవుట్ వచ్చినప్పటికి కొంచెం ఫైర్ ఒక మూల మాత్రం కాలుతుంది. దాన్ని మేము మా యొక్క సిబ్బంది మా యొక్క సామాగ్రి సహాయంతో మేము ఫైర్ పుటప్ చేసి వివరాలు రాసుకొని మేము బయలుదేరుతాం సార్. ఎవరో ఇద్దరు గాయపడ్డారు సార్, దాడి లక్ష్మి దాడి పావని ఇద్దరు గాయపడ్డారు. మేము వస్తారికి వాళ్ళని ఆల్రెడీ ఆటో మీద వాళ్ళ చుట్టాల బంధువులు ఈ లోకల్ పీపుల్స్తో కలిపి కేజీహెచ్కి తీసుకెళ్ళారని చెప్పి వాళ్ళు సమాచారం ఇచ్చారు సార్. ఆ తాలూకు డీటెయిల్స్ కూడా మేము రాసుకున్నాం. ఫర్నిచర్ లోపల ఫ్యాను ఏసీ హోమ్ థియేటరు కూలర్ ఒకటి, ఆ తర్వాత ఇంట్లో సామాన్లు కూడా ఈ ఫైర్ వల్ల రూఫింగ్ సీలింగ్ అన్నీ కూడా కొంచెం డ్యామేజ్ అయ్యాయి సార్. బాగా సార్ సుమారుగా లాస్ అప్రాక్సిమేట్గా ఒకసారి చూడాలి సార్. వాళ్ళ బంధువులు కూడా ఎవరు లేరు అందుబాటులో, మేము వాళ్ళని కనుక్కోవడం కూడా ఇంట్లోకి వెళ్ళడం కూడా ఇది లేదు. వాళ్ళ బంధువులు ఎవరు ఉంది అప్రాక్సిమేట్ మేము ఒకసారి మళ్ళీ వచ్చి డీటెయిల్స్ రాసుకుంటాం. ఫైర్ అవ్వడం కారణం అంటే సిలిండర్ అది అప్రాక్సిమేట్గా చెప్పలేము సార్. ఒకసారి ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ అనుకుంటున్నాం మేము. అది పోలీసు వారి దర్యాప్తులో చేరుతుంది. మేము వస్తారికి మేము మా పని ఏంటంటే ఫైర్ ఆర్పడం, డీటెయిల్స్ రాసుకోవడం, చూడడం ఒకసారి. కుటుంబ సభ్యులు ఎవరు అందుబాటులో లేరు, వాళ్ళ దీనిలో వాళ్ళు ఉన్నారు కాబట్టి మనం కూడా వాళ్ళని డిస్కస్ చేయకూడదు. మధ్యాహ్నం 1 to 1:30 మధ్యలో 100 డయల్కి కాల్ వచ్చింది గోపాలపట్నం పిఎస్కి. దానిలో విషయం ఏంటంటే ఇద్దరు లేడీస్ కాలిపోయారు, యాక్సిడెంటల్గా కాలిపోయారని చెప్పి వచ్చింది. ఇమీడియట్గా వాళ్ళని కేజీహెచ్ కూడా షిఫ్ట్ చేశారు. మేము కేజీహెచ్కి వెళ్ళి ఎగ్జామిన్ చేయగా ఆ లేడీస్ ఇద్దరు కూడా తోడుకోడళ్ళు. వాళ్ళ భర్తలు ఇద్దరు కూడా అన్నదమ్ములు, పై పోర్షన్లో ఒకళ్ళు కింద పోర్షన్లో ఒకళ్ళు ఉంటారు ఒక ఇంట్లోను. వీళ్ళిద్దరికి కూడా గొడవలు ఉన్నాయి, గత కొన్ని రోజుల నుంచి కూడా గొడవలు ఉన్నాయి. ఒక ఆమె రామలక్ష్మి, ఇంకొక ఆమె పావని. ఈ రామలక్ష్మి అనే ఆమెకి ఈ పావని అనే ఆమె భర్తకి అక్రమ సంబంధం ఉందని చెప్పి ఈమెకు అనుమానం, పావని అనే ఆమెకి అనుమానం. దాంతో గొడవ పడుతూ ఉంటుంది. ఈరోజు మధ్యాహ్నం ఈ రామలక్ష్మి అనే ఆవిడ మిషన్ కొట్టుకుంటూ ఉంది. ఈమె వెనక నుంచి పెట్రోల్ కిరసనాయిలో పెట్రోల్ తెలీదు, ఆమె చెప్పలేదు, ఆమె మీద వేయడం, వెంటనే నిప్పు పెట్టడం జరిగిపోయింది. దాంతో ఆమె కేకలేసుకుంటూ కిందకు వచ్చింది. ఈమె నంటించే క్రమంలో ఈ పావని అనే ఆమెకు కూడా బంట్ ఇంజురీస్ అయ్యాయి. సో ఇద్దరు కూడా కేజీహెచ్లో ఉన్నారు. ఈ లక్ష్మి అనే ఆమెకి 90% ఇంజురీస్ అయ్యాయి, పావనికి 40% ఇంజురీస్ అయ్యాయి. ప్రజెంట్ ఇద్దరు కాన్షియస్ లోనే ఉన్నారు. దీని మీద 307, 326 సెక్షన్స్ కింద ఎఫ్ఐఆర్ చేశాం. మా విశాఖ, చెక్అవుట్ అవర్ వెబ్సైట్ www.maavisakha.com. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మా విశాఖ. ఫాలో మా విశాఖ ఆన్ ఫేస్బుక్.